आशा कार्यकर्त డిమాండ్లకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దిగిరావడంతో ఈ నెల చేపట్టనున్న నిరవధిక సమ్మె వాయిదా వేస్తున్నట్లు జిల్లా సిఐటియు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ కరోనా వాక్సిన్ వచ్చేంత వరకు ఆశా కార్యకర్తలకు నెలకు 7500 వేతనాలు అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని వైద్య అధికారులు తెలిపారన్నారు. ఆశా కార్యకర్తలు మరణిస్తే 50 లక్షల ఇన్సూరెన్స్ స్కూటీలు ఆధారంగా ఏఎన్ఎంలుగా పదోన్నతి 10,000 వేతనం ఇన్సెంటివ్ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ మొర అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేయండి. ముఖ్యంగా 10,000 వేతనం సంబంధించి కూడా ప్రభుత్వం 3 రోజుల పాటు జరగబోయే సమ్మె నుండి విరమించడం జరిగింది. కాబట్టి ఆశాలందరికీ మేము తెలియజేస్తున్నాం, 3 రోజుల సమ్మె లేదు, దాని నుండి మనం విరమించుకున్నాం. కాబట్టి గవర్నమెంట్ హామీ ఇచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్కు సంబంధించిన అధికారికి వాళ్లకు మనం వాళ్ళ విన్నపాన్ని మన్నించి మనం ఈ సమ్మెను విరమించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆశాలందరూ పోరాడి సాధించుకున్నటువంటి ఈ విజయాల మీద సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ కూడా ఆశాలందరికీ విప్లవం తెలియజేస్తుంది. రాబోయే కాలంలో కూడా ఆశాలందరూ ఐక్యంగా ఉండి మన జిల్లాలోని ఆశాలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎక్కడో లక్షలే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఐక్యమై మళ్ళీ మన అక్కడ నుంచి పోరాడవలసిన అవసరం ఉంది. రాబోయే కాలంలో అందరూ ఐక్యంగా ఉండాలని, సిఐటియుకు అండదండగా ఉండాలని ఈ సందర్భంలో తెలియజేస్తాం. ఆశా వర్కర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాదిరిగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆశా కార్మికులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి, అది ఇతర సమస్యలు పరిష్కరించాలనే నిధానంతో గత కొన్ని రోజుల నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు, దీక్షలు, ధర్నాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ 21, 22 తేదీలలో అన్ని మండలాలలో దీక్షలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 28, 29, 30 తేదీలలో నిరవధి 72 గంటల పాటు నిరవధి సమ్మె పిలుపుని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మన నిన్న సెప్టెంబర్ 25వ తేదీన మరి ఈ డొమైన్ల పరిష్కారం గురించి వైద్య ఆరోగ్య కమిషనర్ గారు హైదరాబాద్లో నిన్న జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జాయింట్ మీటింగ్లో మరి ఆశా కార్మికుల వేతనానికి సంబంధించి, అదేవిధంగా 5,000 రూపాయల ఇన్సెంటివ్కి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ సమస్యను మరి పరిష్కరించే విధంగా చూస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి సిఐటియు ఆధ్వర్యంలో గత కొంతకాలంగా చేస్తున్నటువంటి పోరాటం వల్లనే ఈ డిమాండ్లు పరిష్కరించని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఆశా జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్మికులందరూ కూడా ఇది తెలుసుకోవాలని చెప్పి, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన ఆశా కార్మికులకు సంబంధించి మరి పోరాటంలో కూడా మీరు అందరూ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్మికులందరూ కూడా భాగస్వాములై మన డిమాండ్ల సాధన గురించి మరి ముందుకు రావాలని చెప్పి కూడా మేము తెలియడం జరుగుతూ ఉంది.